రైతు పంట పండించిన ఒక ఎత్తు అయితే దాన్ని అమ్ముకోవడం మరో ఎత్తుగా మారింది. నెలలకు నెలలు ధాన్యపు రాసుల వద్ద సీరియల్ ఎప్పుడు వస్తుందో ఎదురు చూసి చూసి అరిగోసపడుతున్నారు రైతులు. తీరా ఐకేపీ సెంటర్స్లో ధాన్యం అమ్మిన తర్వాత మిల్లుకు వెళ్తే అక్కడ మరో రకమైన మోసం జరుగుతోంది. అన్నీ చూసే నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన తర్వాత కూడా తరుగు అంటూ కొత్త నాటకం ఆడుతున్నారు వ్యాపారులు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్డ్. వరి ధాన్యం పండించిన అన్నదాతను దళారులు నెట్ట నిలువుగా దోపిడీ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటను తరుగు పేరుతో లూటీ చేస్తున్నారు. ఓవైపు కాంటో నిర్వాహకులు, మరోవైపు మిల్లర్లు కలిసి ఈ దందా కొనసాగిస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే సమయంలో తేమ శాతం 17 కంటే లోపు ఉంటేనే కొనుగోలు చేస్తారు. బస్తాకు 40 కిలోల పరిమాణంలో తీసుకుంటారు. బస్తా బరువుతో కలిపి మరో 600 గ్రాములు అంటే 40 కేజీల 600 గ్రాముల తూకం పెడతారు. ఇలా నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు చేసిన ధాన్యంలో కూడా మిల్లర్లు కొర్రీలు పెడుతూ తరుగు పేరుతో దగా చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలను చూస్తే మీకే అర్థమవుతుంది వారు ఎంత దర్జాగా దోచుకుంటున్నారు. ఇది సూర్యాపేట జిల్లా కోదాడలోని భువనేశ్వరి ఫార్ బాయిల్డ్ రైస్ మిల్లు. ఇక్కడ అరవపల్లికి చెందిన ధాన్యం కొనుగోళ్ల బాధ్యతను అప్పగించారు. అయితే వారు ఇదే అదునుగా ఐకేపీ సెంటర్లలో కొనుగోలు చేసి తీసుకొచ్చిన ధాన్యంలో కూడా కోతలు పెడుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు. వింటాకు 5 కిలోల తరుగు తీస్తున్నామని మిల్లర్లు చేస్తున్న దోపిడీని వారే దర్జాగా ప్రకటించుకుంటున్నారు. చూసారుగా 40 కిలోల బస్తాకు 2 కిలోలు తరుగు తీసుకుంటారట. అలా ఎందుకు తీసుకుంటారో మాత్రం చెప్పడం లేదు. అంటే టన్ను ధాన్యం అమ్మితే వీరు 50 కిలోలు కట్ చేస్తారన్నమాట. ఈ లెక్కన టన్నుకు వీరు 1000 రూపాయలకు పైగానే రైతుకు రావాల్సిన సొమ్ము నొక్కుతున్నారు. మరి ఇంత బహిరంగంగా దోచుకుంటుంటే అధికారులు మాత్రం ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దోపిడీ చిన్నగా కనిపిస్తున్నా జిల్లాలో ప్రతి సీజన్లో జరుగుతున్న లెక్కల్ని పరిశీలిస్తే మాత్రం కోట్లలో ఉంటుందని అర్థమవుతోంది. మరి ఇప్పుడు బయటకొచ్చిన ఈ వీడియో చూశాకైనా అధికార యంత్రాంగం కదులుతుందో లేక ఎప్పటిలాగే వారికి వంతపాడుతుందో వేచి చూడాలి.